हाय फ्रेंड्स, वेलकम टू वशिष्ठा सिस्टर्स। ई रोज रेसिपी पिल्लल के एंतो इष्टमैन पीनट चॉकलेट्स। ई पीनट चॉकलेट्स पिल्लल चाला अंटे चाला इष्टंगा तिंटारु। ई चॉकलेट्स बयट कोनालंटे चाला कास्ट अवुतुंदी। तक्कुव खर्चुतो एक्कुव चॉकलेट्लु अदे विधंगा चाला ईजीगा सिंपुल्गा एला चेसुकोवालो ई चॉकलेट्लनु इप्पुडु चूद्दाम। ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు పల్లీలు వేసుకుని దోరగా వేయించుకుందాం। స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి। చాక్లెట్లు చేసేటప్పుడు ఇలా సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి, లేదంటే టేస్ట్ బాగోదు। ఈ పల్లీల్ని చల్లార్చుకుని పొట్టు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుందాం। ఇప్పుడు వీటిని ఒక జిప్ లాక్ బ్యాగ్ లో వేసుకుందాం। జిప్ క్లోజ్ చేసి ఒక రాయి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుందాం। మిక్సీలో వేసుకుంటే మరీ పొడిమైపోతాయి, ఇలా కొట్టుకుంటే అన్ని సమానంగా ముక్కలై నములుతుంటే చాక్లెట్లు టేస్ట్ భలే బాగుంటాయి। ఇలా రాయితో కొట్టడం వల్ల చూసారా అన్ని సమానంగా ముక్కలైనాయి। ఇప్పుడు వీటిని ఒక బౌల్ లో తీసుకుందాం। ఇప్పుడు డార్క్ కాంపౌండ్ ని తీసుకుందాం। 400 గ్రామ్స్ 100 రూపాయస్ మాత్రమే అన్ని సూపర్ మార్కెట్ లోను డీమార్ట్ లోను కూడా దొరుకుతుంది। ఈ చాక్లెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మరిగించుకుందాం। ఇలా మరిగిన తర్వాత దానిపై వేరొక గిన్నె పెట్టి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో చాక్లెట్ ని కరిగించుకుందాం। మనం కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ముక్కల్ని ఇందులో వేసి స్పూన్ తో కదుపుతూ చాక్లెట్ అంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకుందాం। చాక్లెట్ కరిగినంత సేపు స్టవ్ సిమ్ లో పెట్టుకొని కరిగించుకుందాం। ఇలా చాక్లెట్ అంతా కరిగిన తర్వాత ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకుందాం। నెయ్యి వేయడం వల్ల చాక్లెట్కి మంచి షైనింగ్ వస్తుంది। ఈ నెయ్యి చాక్లెట్ లో కరిగిపోయేంత వరకు కరిగించుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్ ని కిందకి తీసుకుందాం। ఇప్పుడు ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీల్ని ఇందులో వేసుకుని మొత్తం చాక్లెట్ పల్లీలు మొత్తం అన్ని కలిసేటట్లుగా బాగా కలుపుకుందాం। ఇవి వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, చల్లారిన తర్వాత గట్టిపడిపోతాయి। అందుకని స్టవ్ మీద దింపిన వెంటనే మనం పల్లీలు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చాక్లెట్ మౌల్డ్ లోకి వేసుకుందాం। ఇవి కూడా డిమార్ట్ లో 69 రూపాయస్ మాత్రమే। పిల్లలు ఇలా రకరకాల షేప్స్ ఉంటే తినడానికి చాలా ఇష్టపడతారు। చాక్లెట్ మౌల్డ్ లేకపోతే మనం రెగ్యులర్ గా వాడే ఐస్ క్యూబ్స్ ట్రేన్ కూడా యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా కొంచెం కొంచెం స్పూన్ తో ఈ మౌల్డ్స్ లో వేసుకుందాం। మొత్తం అన్నిటిని ఇదే విధంగా చాక్లెట్ తో నింపుకుందాం। అన్నీ నింపిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుందాం। ఇలా ట్యాప్ చేయడం వల్ల చాక్లెట్ మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అవుతాయి। నేను చాక్లెట్ లో రెండు లేయర్లు తీసుకున్నాను, అందుకే నాకు ఇంకా చాక్లెట్ మిశ్రమే మిగిలిపోయింది। అందుకని వేరే మోల్డ్ తీసుకుని అందులో కూడా మొత్తం చాక్లెట్లు నింపుకుంటున్నాను। 2 లేయర్స్ వేసుకుంటే 30 చాక్లెట్స్ వరకు వస్తాయి। అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుని సెట్ చేసుకుందాం। ఈ చాక్లెట్ మోల్డ్స్ ని అరగంట ఫ్రిజ్లో పెడితే మనకు చాక్లెట్ రెడీ అయిపోతాయి। అరగంట తర్వాత మోల్డ్స్ బయటకు తీసి చూస్తే చూసారు ఎంత గట్టిపడిపోయినాయో। వీటిని ఇప్పుడు రిమూవ్ చేసుకుందాం। ఇవి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాయి, బ్యాక్ నుంచి ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తాయి।
చుట్టూ ఉన్న ఎడ్జెస్ని రిమూవ్ చేసుకుంటే అచ్చం మనం బయట కొన్న చాక్లెట్లాగే ఉంటాయి. మీరు ఇంట్లోనే చేసి పిల్లలకు పెడితే పిల్లలు బయట నుంచి కొని తీసుకొచ్చారా అని అడుగుతారు. ఇంట్లో చేసామంటే నమ్మనే నమ్మరు. రెండో మౌల్డ్లో ఉన్న చాక్లెట్స్ని కూడా ఇప్పుడు రిమూవ్ చేసుకుందాం. హార్ట్ షేప్తో ఈ చాక్లెట్స్ భలే బాగున్నాయి కదండి. వేయించిన పల్లీలు రెడీగా ఉంటే ఒక్క అరగంటలో మన చాక్లెట్లు రెడీ అయిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు తినిపించండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుని తింటారు. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.